నేను ఈ దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని రచించి ఇస్తున్నాను దీన్ని అమలు చేసేటువంటి పాలకుడు మంచివాడైతే రాజ్యాంగం మంచిదైతుంది పాలించేటువంటి పాలకుడు చెడ్డవాడైతే రాజ్యాంగం కూడా చెడ్డదవుతుంది ఈ దేశ ప్రజలకు ఈ రాజ్యాంగం అవసరం లేదనుకున్న రోజు అన్ని వర్గాల కులాల ప్రాంతాలకు అతీతంగా ఈ రాజ్యాంగంలో హక్కులు లేవన్న రోజు ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టేటువంటి మొదటి వ్యక్తిని నేనే అవుతానని ఆరోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు నీలాంటి వెదవలు ఈ రాష్ట్ర సీఎంలే కాదు దేశ ప్రధానులు కూడా గతంలో ప్రయత్నం చేశారు ఆ పదం పలకడానికే భయపడినటువంటి ప్రధానులు ఉన్నారనే విషయాన్ని కూడా కేసీఆర్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యమం ప్రశ్నించాలన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న మనకు రావాల్సినటువంటి హక్కుల గురించి ప్రశ్నించాలన్న ప్రతి హక్కు భారత రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కులనే విషయాన్ని కేసీఆర్ లాంటి మూర్ఖులు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ దళిత ప్రతిఘటన సదస్సు మనం ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు మన హక్కుల కోసం మన బడ్జెట్ కోసం మన వర్గాల మీద జరుగుతున్నటువంటి హత్యలు దమనకాండని ఎదిరించి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఉపాధ్యాయుల ఉద్యోగుల ఉద్యమాన్ని చూశాం ఆ ఉద్యమం వాళ్ళ జీతం కోసం ఈ ఉద్యమం మన జీవితం కోసం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది